Hi, hello, namaste. Welcome to Godabar Products Presents. Sitham Market lo Monday afternoons 1 o'clock ayipindi and Sitham Market lo program start ayipindi kabatti e matre malasyam cheyakunda screen mee scroll avutunna number ki call cheyandi natho maatladandi nenu adigechina chinna questions ki answer cheppesthe Godabar Products Presents Sitham Market lo winner ga nilavadame kaakunda Godabar Products kuda win chesukochu. First lucky caller evaro chudam. Hello, hello andi. Hello, evaru maatladutunnaru? Na peru Sridevi andi. పేరు మళ్ళొక్కసారి చెప్పరా? శ్రీదేవి. శ్రీదేవి గారు బాగున్నారా? ఆ బాగున్నాండి. అసలు ఎన్ని నెలల నుంచి వస్తుంది మీరు వచ్చినప్పుడు ఇప్పుడు కలిసింది మాకు. అసలు బిందు ఎప్పుడు వస్తుందా, కాల్ ఎప్పుడు చేద్దామా అని చూస్తున్నారా? ఈ రోజు కలిసింది మొత్తం కేట. అసలు ఎన్ని సార్లు ఒక్కసారి కలిసింది తీసారు టైం అయిపోయిందని పెట్టేశారు. మీరు వచ్చినప్పుడు కలవదు మాకు అసలు. అయ్యయ్యో, ఈ రోజు ఫస్ట్ లక్కీ కాలర్ మీరే కదా మరి? అవును, ఇప్పుడే మీతో మాట్లాడుతున్నాను నేను. ఇప్పటి వరకు మాట్లాడలా. అవునా? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు శ్రీదేవి గారు? పశ్చిమ గోదావరి జిల్లా. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్? ఆ, హౌస్ వైఫ్ అంటే స్టిచింగ్ చేస్తాను. స్టిచింగ్ చేస్తూ ఉంటారు? ఆ, అవునండి. ఓకే, బయట వాళ్ళు కూడా చేస్తారా బ్లౌజెస్? అలా లేదండి, మా అమ్మగారి, నాది, మా అమ్మాయి అంతే. ఓన్లీ మీ ఫ్యామిలీ వర్కేనా? ఆ, అవునండి. బాగా చేస్తారా డిజైన్స్? వెరైటీ వెరైటీ డిజైన్స్ అన్ని అదే ఇందులో నెట్ లో వస్తాయి కదండి. నెట్ లో చాలా మోడల్స్ వస్తూ ఉంటాయి. మరి నాయ గురి చేసేయొచ్చుగా. మీకు మా మోడల్స్ ఎక్కడ నచ్చాయండి మీరు వేస్తున్నారు? అబ్బా, మీరు ఏం చేసినా తీసుకుంటానండి. చేసేయని అని చెప్పేస్తున్నారు ఇండైరెక్ట్ గా. లేదు, మీరు తీసుకురండి, లేకపోతే ఎలా పంపించాను కొరియర్ లో చేసి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకేం మరి సంగతులు? అయిపోయాయి ఇంట్లో పనులన్నీ? అయిపోయాయండి. ఏమేం చేశారు వంట ఈరోజు? చికెన్ అండి, రసం. చికెన్? నిన్న చేసుకోలేదా సండే రోజు? లేదండి, నిన్న ఫంక్షన్కి వెళ్ళామండి. ఫంక్షన్కి వెళ్ళారా? ఏ ఫంక్షన్కి వెళ్ళారు? జాగ్రత్తలు తీసుకున్నారా? ఆ, తీసుకున్నామండి. ఏ ఫంక్షన్కి వెళ్ళారు నిన్న మరి? గృహప్రవేశం అండి. మామూలుగా ఇల్లు మారుతున్నారు అన్నమాట మా అన్నయ్య గారు, అక్కడికి వెళ్ళాం. సో దగ్గర మీ అన్నయ్య కాబట్టి వెళ్ళారనమాట, అంతేనా? పాలు పంపించాం కదండి మేము, ఆడబడలేం కదా. ఓహో, ఓకే. ఎన్ని డబ్బులు ఇచ్చారు ఏంటి మీ వాళ్ళు మరి? 4000 అండి. 4000 ఇచ్చారా? ఏం చేసుకున్నారు? దాచుకున్నారా, కొనేసుకున్నారా ఏమన్నా? దాచుకున్నామండి. దాచుకున్నారా? ఓకే. అయితే ఇంకేం మరి సంగతులు? చికెన్ చేశారు, రసం చేశారు, బోన్ చేశారా మరి? చేసేసామండి. చేసేసారా? వెరీ గుడ్. మరి మా కోసం పాట పాడతారా, చిట్కా చెప్తారా? అమ్మాయి రెడీగా ఉంది, పాట పాడతాను. ఓకే, ఇచ్చేసేయండి మరి. హలో, హలో. హాయ్ అక్క. హాయ్ చెల్లి, నీ పేరేంటి? శిరీష. ఏ క్లాస్ చదువుతున్నావు శిరీష? ఏంటక్క, ఏ క్లాస్ చదువుతున్నావు? 6th క్లాస్ అక్క. 5th క్లాస్? ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాయా మరి? జరుగుతున్నాయి అక్క. జరుగుతున్నాయి. ఓకే, పాట పాడేస్తాం మరి మా కోసం? పాడతాను అక్క. ఓకే, చలో స్టార్ట్ చేసేయ్. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా, నెలవంకను ఇద్దామనుకున్నా, ఓహో నీ నవ్వుకు సరిపోదంటున్నా, నువ్వే నడిచేటి తీరుకే తారలు మొలిచాయి నేలకే, నువ్వే వదిలేటి శ్వాసకే ప్రాణులు బ్రతికాయి చూడవే, ఇంత గొప్ప అందగత్తకేమి ఇవ్వలే. అంతే అక్క. చాలా చక్కగా పాడావు, చాలా ఇష్టమా నీకు ఈ సాంగ్ అంటే? ఇష్టమే అక్క. చాలా బాగా పాడావు, థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్ వెళ్ళిపోదామా? సరే అక్క. ఓకే, అయితే మీ అమ్మకి ఇస్తావా మరి నువ్వే చెప్తావా? ఇచ్చేస్తానా? ఓకే. హలో, క్వశ్చన్ వెళ్ళిపోదామా శ్రీదేవి గారు మనం? చాలాసార్లు ఓడిపోయారా, ఈసారి గెలుద్దాం. ఓకేనా? క్వశ్చన్ వచ్చేసింది, 1990 నుంచి ప్రతి ఏడాది మానవాభివృద్ధి నివేదికను తయారు చేసి విడుదల చేస్తున్న సంస్థ ఏది? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్స్ ప్లీజ్. రైట్, ఆప్షన్స్ కూడా వచ్చేసాయి. ఆప్షన్ ఏ యుఎన్డిపి, ఆప్షన్ బి IMF, ఆప్షన్ సి ఐబిడిఐ, ఆప్షన్ డి ఏడిబి.
అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. క్లూ ఇవ్వండి కొద్దిగా. క్లూ ఇమ్మంటారా? ఎలా ఇవ్వను, అసలు క్లూ ఇవ్వడానికి కూడా అసలు ఏం లేదు కదా ఇక్కడ. 1990 నుంచి ప్రతి ఏడాది మానవాభివృద్ధి నివేదికను తయారు చేసి విడుదల చేస్తున్న సంస్థ ఏది? నార్మల్ గా యూనియన్స్ అలా ఉంటూ ఉంటాయి కదా. యుఎన్డిపి, ఐఎంఎఫ్, ఐబిడిఐ, ఏడిబి. యూనియన్స్ క్లూ కూడా ఇచ్చేసాను త్వరగా. యుఎన్డిపి అనుకుంటున్నారా? రైట్, ప్లీజ్ ప్లీజ్, ఆప్షన్ ఏ యుఎన్డిపి. అర్థం కాలేదు. ఓకే, ఒక పాట పాడొచ్చు కదా మరి. మీ వాయిస్ బాగుంది, చక్కగా మీరే పాడండి. మళ్ళీ మీ అమ్మాయికి ఇవ్వకండి. మీ అమ్మాయి వాయిస్ కూడా బాగుంది. అలా అనట్లేదు, నేను మీ అమ్మాయి పాడింది కదా, ఇప్పుడు మీరు పాడమని అంటున్నాను. నేను మీ అమ్మాయి చాలా చక్కగా పాడింది. మాట ఇవ్వమ్మా చెల్లి, మరిచి పోకే నా తల్లి, నా ఇంటిలో నువ్వు వెళ్ళి దీపాన్ని పెట్టమ్మా మళ్ళీ. మట్టి పాలవుతున్న నా అసలని నీలో మళ్ళీ చిగురించాలి. అప్పగిస్తున్నాను నిన్నే నమ్మి, నిత్యం కొలిచే నారాముణ్ణి. మాట ఇవ్వమ్మా చెల్లి, మరిచి పోకే నా తల్లి. చాలా బాగా పాడారు. మీ అమ్మాయి ఇంకో పాట పాడిద్ది అంటున్నా, అడగండి ఒకసారి. పాడుతుందండి. ఏదో ఇంకో పాట పాడించండి మరి. మాధురి గారు వస్తారు కదా, అత్తవారు అడుగుతానే ఉంటారు ఆవిడ. అవునా? ఏది మరి ఇంకో పాట పాడించండి. హలో శిరీష, ఇంకో పాట పాడతావా నా కోసం? చలో పాడేసాయి, స్టార్ట్ చేసాం మరి. అబ్బబ్బబ్బబ్బ అబ్బా ఎంత ముద్దుగున్నాడే, ముద్దుగున్నాడే, ఆ ముద్దుగున్నాడే, అక్క సంబంధిత ఎంత ఎంత ఎత్తుగున్నాడే, ఎత్తుగున్నాడే, ఆ ఎత్తుగున్నాడే. అల్లబ్ది దీపం నుంచి వచ్చాడనుకుంటాం, అల్లాడించాడే మొర కంటం, పిల్లాడి బుగ్గ సుమ్ల అప్పిల్లాంటి కొంటాం, దొరకాలే కానీ కొరికి తింటాం. చుప్పుల దాచినాడే ఏదో తూట, నన్నిట్ట కాల్చినాడే ఠా 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 ఠా. హీ సో క్యూట్, హీ సో స్వీట్, హీ సో హ్యాండ్సమ్, హీ సో కూల్, హీ సో హాట్, హీ ఇస్ ఆసమ్. అంతే అక్క. చాలా బాగా పాడారు. నీ ఫేవరెట్ హీరో ఎవరు శిరీష? అఖిల్ అక్క. అఖిల్ ఇష్టమా? ఓకే, చాలా చక్కగా పాడుతున్నావు. మీ స్కూల్లో పాడేదాన్ని నువ్వు ఎప్పుడైనా పాటలు ఇలా? లేదక్క. లేదా? స్కూల్లో కూడా ట్రై చేయ కదా. అవునా? వెరీ గుడ్, అందుకే చాలా బాగా పాడుతున్నావు నువ్వు. కరెక్ట్ కాదు చూసేద్దామా ఆన్సర్? ఓకే, అయితే కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ శ్రీదేవి గారు, వన్స్ అగైన్ ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, ఇలాగే గెలుచుకుంటూ ఉండండి. సెకండ్ కాల్. హలో. హలో, హాయ్ అండి. హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు లక్ష్మి అండి, తూర్పు గోదావరి జిల్లా. లక్ష్మి తూర్పు గోదావరి నుంచి. లక్ష్మి గారు బాగున్నారా? చాలా బాగున్నాను. ఏం చేస్తూ ఉంటారు? నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. ఏం చేస్తూ ఉంటారు లక్ష్మి గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్? ఇంట్లో పనులన్నీ అయిపోయాయి మరి. ఏం చేశారు లేడీస్ అందరూ? అంతే, ఇంతకు ముందు ఓన్లీ సోమవారం నుంచి శుక్రవారం వచ్చేది, ఇప్పుడు వన్ డే కూడా పెంచేశారు కాబట్టి నీట్ గా రోజు 1 o'clock వరకు అన్ని పనులను చేసుకుని టీవీ ముందు కూర్చుంటారు. వెరీ గుడ్. ఫోన్ చేశారా? ఏం చేశారు వంటి రోజు? ఇంకా చేయలేదండి, ప్రోగ్రామ్ అంతే కానీ చేయను. భోజనం ప్రోగ్రామ్ అయ్యాక చేస్తారు. వంట చేశారా పోని? ఏం చేస్తారు ఈరోజు స్పెషల్? ఈరోజు చికెన్. హలో, చికెన్ చేశారా? అవునండి. ఏంటి ఈరోజు అందరు చికెన్ చేసుకుంటున్నారు? ఇంతకు ముందు కాలర్ కూడా చికెన్ చేసుకున్నారు. నిన్న తినలేదా మీరు నాన్ వెజ్?
నిన్న చేయలేదండి. ఓకే నిన్న చేయలేదు కాబట్టి ఈ రోజు అంతేనా? అవును. ఓకే అయితే వేరే ఉండేను అంటే వాలేదు. కరోనాకి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటున్నారా లక్ష్మి గారు? కరోనాకి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటున్నారా? వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకా జాగ్రత్తగా ఉండండి ఓకేనా? ఇంకేం మరి? అవును అస్సలు బాగాలేదు. ఎక్కడ చూసినా కేసెస్ ఉంటున్నాయి, ఎక్కడ చూసినా కేసెస్ ఉన్నాయి, ఏ ఏరియాలో చూసినా కేసెస్ భారీగా ఉన్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. లక్ష్మి గారు ఇంకేం మరి మా కోసం పాట పాడతారా, చిట్కా చెప్తారా, ఏం చేస్తారు? చిట్కా వద్దు, మాకు పాటలే కావాలి. చిట్కా చెప్తే పాట కూడా పాడాలి. ఓకే అయితే చిట్కా చెప్పండి, క్వశ్చన్ అయ్యాక పాట పాడుతారు. కానీ గోరింటాకు ఉంటుంది కదండి, గోరింటాకు మందారాకు రెండు కలిసి రుచుకొని అది వేడికి అప్లై చేసుకుని ఒక గంట ఆగి హెయిర్ వాష్ చేసుకుంటే అది చాలా బాగుంటుంది. హెయిర్ కూడా ఊడకపోయేది. ఓకే, హెయిర్ ఊడకుండా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ మందారాకు అనేది హెయిర్ కి చాలా రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది. హెయిర్ స్ట్రాంగ్ గా ఉండడానికి కానివ్వండి, లేకపోతే డాండ్రఫ్ కూడా పోతుంది. కుంకుడికి వాడితే కానీ అందులో కూడా మందారాకు వేసుకుని వాడుకోవచ్చు. ఓకే, చాలా మంచి చిట్కా చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. క్వశ్చనర్ కి వెళ్ళిపోదామా? ఎప్పుడైనా కాల్ చేశారా లక్ష్మి గారు సీతమ్మ వాకిట్ లోకి? చాలా రోజులు అయింది, ఎందుకు ఈ మధ్య చేయట్లేదు అసలు? ఓకే, మొన్న విన్నారు కదా. కొత్తపై ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారా? ఏమేమి వాడుతూ ఉంటారు? ఏమేమి వాడుతూ ఉంటారు నార్మల్ గా? సబ్బు, సబ్బులు, అగరబత్తులు, పసుపు కుంకుమ, షాంపూ, ఇప్పుడు ఇంకా శానిటైజర్ బాటిల్ తెప్పించుకున్నాం. ఓకే, ఎలా ఉన్నాయి ప్రొడక్ట్స్ అన్ని? బాగున్నాయా? చాలా బాగున్నాయండి. వెరీ గుడ్. అయితే ఇలానే వాడుతూ ఉండండి మా ప్రొడక్ట్స్ అన్ని. మీకు దగ్గరలోనే ఉందా స్టోర్? లేదండి, మా వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారు, వాళ్ళ దగ్గర. ఓకే, వాళ్ళు తీసుకుంటే మీకు ఇస్తూ ఉంటారా? ఓకే, అయితే క్వశ్చన్కి వెళ్ళిపోదామా మరి? రైట్, క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ వచ్చేసింది, అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్న రాష్ట్రం ఏది? ఆప్షన్స్ చూద్దాం, ఆప్షన్స్ ప్లీజ్. అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్న రాష్ట్రం ఏది ఇప్పుడు? ఓకేనా? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి మధ్యప్రదేశ్, ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అందరూ మహారాష్ట్ర అనే అనుకుంటారు కానీ మహారాష్ట్ర కాదు. మహారాష్ట్ర లాంటిది ఇంకొకటి ఉంటుంది చూడండి నీట్ గా. క్లూ కూడా ఇచ్చేసాను, మంచిగా ఆలోచించండి. మహారాష్ట్ర లాంటిది ఇంకొక ఆప్షన్ ఉంటుంది చూడండి. టైం అయిపోతుంది త్వరగా. ఏది ఫ్రీజ్ చేయమంటారు? టైం అయిపోయింది. మధ్యప్రదేశ్. ప్లీజ్ ఫ్రీజ్ ఆప్షన్ సి మధ్యప్రదేశ్. రైట్, ఎప్పుడన్నా విన్నారా అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న రాష్ట్రం సంబంధించి? బేసికల్ గా అందరు అనుకుంటూ ఉంటారు మహారాష్ట్ర, అందరికి ఇలా గుర్తుండిపోతుంది అసలు అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉందంటే మహారాష్ట్ర అని బ్లైండ్ గా ఫిక్స్ అవుతూ ఉంటారు కానీ మహారాష్ట్ర కాదు. ఓకే, మరి పాట పాడేసేయచ్చు కదా, క్లూ ఇచ్చాను కదా మీకు. గెలిస్తే పాడతారా? ఇది అన్యాయం, చాలా దారుణం. ఇది పాట పాడితేనే గెలిచారా లేదా చెప్తాను నేను. టెన్షన్లో పాట రాదా? సరే, గెలిచాక పాట వస్తుందా మరి? ఓకే, కరెక్ట్ చూద్దామా మరి.
चलो पाट तो रेडी उंडंडी करेक्ट आंसर प्लीज कांग्रेचुलेशंस चलो पाट पाड़े मैं कांग्रेचुलेशंस गेलुचुकुन्नारु कदा ओके पाड़े అంతేనా అంతేండి ఆ కోటమొక్క వచ్చి మొత్తం గెలుచుకున్నారు కదా మరి నాకేంటి ఏం లేదా కాల్ కట్ అయిపోయింది రైట్ కంగ్రాచులేషన్స్ ఇలానే కాల్ చేస్తూ ఉండండి అండ్ చూసారు కదా చూస్తున్నారు కదా చాలామంది కాల్ చేస్తున్నారు చాలామంది విన్ అవుతున్నారు కాబట్టి మీరు కూడా కాల్ చేయండి నాతో మాట్లాడండి గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకోండి ఇప్పుడైతే షార్ట్ బ్రేక్ తీసుకుందాం కీప్ వాచింగ్ భారత్ టుడే Godaba products presence sitama market low after a short break right next call hello hi ever maatladutunaru durga gar baunnara baunnam em chestuntaru durga garu intlone untaru ekka nunchi call chestunaru ambaji peta okay in mari sangathulu intlo pannalu ayipaya ఐపే ఏం చేస్తూ ఉంటారు హౌస్ వైఫ్ ఆ లేకపోతే హౌస్ వైఫ్ నా ఏం చేశారు ఈ రోజు వంట బంగాళదుంప తిన్నారా ఇంకా లేదు అవ్వలేదా ఎన్నో క్లాక్ తింటారు మరి భోజనాలు అవ్వలేదా ఎప్పుడు తింటారు భోజనాలు మరి ప్రోగ్రామ్ అయ్యాకే తింటారు ఎప్పుడైనా కాల్ చేశారా దుర్గ గారు లేదు ఇదే ఫస్ట్ టైమా లేదు మీరు పాడాలి మీ అమ్మాయి కూడా పాడాలి అయితే మా అమ్మాయి పాడుతుంది మీరెందుకు పాడరు రావు అవునా ఓకే అయితే మీ అమ్మాయితో పాడించండి నీ పేరేం పేరు బిందు బిందా హలో అక్క హాయ్ చెల్లి నీ పేరేంటి అస్సలు వినిపించట్లేదు వాయిస్ అనుష బాగున్నా అనుష ఏ క్లాస్ అవుతున్నావు నేను చాలా బాగున్నాను అనుష ఏ క్లాస్ అవుతున్నావు నువ్వు డిగ్రీ ఫస్ట్ ఇయరా నువ్వు చాలా చిన్నపిల్లవి అనుకుంటున్నాను తెలుసా హలో అనుష చాలా చిన్నపిల్లవేమో సిక్స్త్ స్టాండర్డ్ సెవెంత్ స్టాండర్డ్ అలా చదువుతున్నావేమో అనుకున్నాను నేను అయ్యో చిన్నపిల్లల వాయిస్ లా ఉంది చలో పాట పాడేస్తాం మరి ఓకే స్టార్ట్ చేసాయి ఏమైంది అనుషిందావను ఇలా రెండు కళ్ళలో పద గుండె లోతులో ఇలా చూసి నువ్వే నాకు సొందమై నా ఏకాంత మంత్రమై నిన్ను చూడనంతగా ప్రేమించాను వెరీ గుడ్ చాలా బాగా పాడావు అనుష నువ్వు నార్మల్గా బయటకు వెళ్తున్నావా ఇప్పుడు కరోనా టైం కదా మీ ఫ్రెండ్స్ని కలవడానికి అలా వెళ్తున్నావా మీ ఫ్రెండ్స్ అందరినీ చూసి చాలా రోజులు మిస్ అవుతున్నావు మరి వాళ్ళని కాల్ చేసి మాట్లాడుతున్నావా లేదా ఓకే మరి ఎప్పటి నుంచి అంటే మీ కాలేజెస్ తెలీదా ఎంజాయ్ చేస్తున్నావు మొత్తానికి అయితే ఇంట్లో ఉండి బోర్ కొట్టట్లేదా నీకు చాలా బోర్ కొడుతుంది కానీ ఎంజాయ్ చేస్తున్నావా ఓకే మీ అమ్మమ్మ నా ఇంతకు ముందు మాట్లాడింది ఓకే అయితే మీ అమ్మమ్మకి ఇచ్చేస్తావు మరి ఓకే
దుర్గా గారు క్వశ్చన్ కేల్పోదామా లేకపోతే మా కోసం ఏమైనా చిట్కా చెప్తారా క్వశ్చన్ కేల్పోదాం క్వశ్చన్ కేల్పోదామా రైట్ క్వశ్చన్ ప్లీజ్ హలో క్వశ్చన్ వచ్చేసింది క్వశ్చన్ చెప్తున్నాను వినండి ఆడమ్ స్మిత్ దేనిని ప్రతిపాదించారు ఆప్షన్స్ చూద్దాం ఆప్షన్స్ ప్లీజ్ ఆప్షన్ ఏ స్వేచ్ఛా వ్యాపారం ఆప్షన్ బి ప్రభుత్వ జోక్యం ఆప్షన్ సి పరిమాణాత్మక ఆంక్షలు ఆప్షన్ డి సామ్యవాద వ్యవస్థ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ ఏదైనా క్లూ చెప్తావా క్లూ చెప్పనా క్లూ చెప్తే మాకేం చేస్తారు మరి మీరు మళ్ళీ సార్ కలిసినప్పుడు ఇంకో పాట పాడతాను ఇంకో పాట పాడతారా ఓకే అయితే క్లూ వచ్చేసి సరిగ్గా ఆలోచించండి మనందరికి కావాల్సింది మనందరికి కావాల్సిందా బేసిక్ గా యూత్ మాకు ఇది కావాలి అంటూ డిమాండ్ చేస్తూ ఉంటారు పిల్లలు కూడా అంటూ ఉంటారు మాకు కావాల్సింది ప్లీజ్ అని చెప్పేసి అనుకుంటున్నారా ఫ్రీజ్ చేద్దామా రైట్ ప్లీజ్ ప్లీజ్ ఆప్షన్ ఏ స్వేచ్ఛా వ్యాపారం దుర్గగారు మీరు చెప్పిన ఆప్షన్ అయితే ఫ్రీజ్ అయిపోయింది కాబట్టి ఏంటి మరి క్లూ ఇచ్చాను కదా ఏదన్నా చిట్కా చెప్పొచ్చు కదా గమ్మును గుర్తురావట్లేదా గుర్తు తెచ్చుకుంటారా ఆన్సర్ చెప్పాను కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్ కంగ్రాచులేషన్స్ దుర్గా గారు కంగ్రాచులేషన్స్ గెలుచుకున్నారు కదా హలో అయ్యో కాల్ కట్ అయిపోయింది ఏం పర్లేదు ఇలానే కాల్ చేస్తూ ఉండండి దుర్గా గారు మొత్తానికి అయితే ఈరోజు గెలుచుకున్నారు కాబట్టి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఇలాగే కాల్ చేస్తూ ఉండండి నెక్స్ట్ కాల్ హలో హలో హిమ గుంటూరు నుంచి హిమ బాగున్నావా ఏం చేస్తూ ఉంటావు హిమ ఏ క్లాస్ చదువుతున్నావు సిక్స్త్ క్లాస్ నేను చాలా బాగున్నాను హిమ థ్యాంక్ యూ ఏ క్లాస్ అవుతున్నా అని చెప్పావు ఫిఫ్త్ క్లాస్ ఓకే మరి ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాయా నీకు మరి వింటున్న ఆన్లైన్ క్లాసెస్ ఎప్పటి వరకు ఆన్లైన్ క్లాసెస్ వినిపిస్తుందా నేను ఏమంటున్నాను ఫోన్ లో పంపిస్తున్నారా సరే మనం క్లాసెస్ గురించి పక్కన పెట్టేద్దాం మీ ఫ్రెండ్స్ మిస్ అవుతున్నావు మరి నువ్వు స్తోత్రం చెప్తావా టీవీ చూసుకుంటే మాట్లాడు హిమా టీవీ దగ్గర నుంచి మేము బయటకు వచ్చేసా నువ్వు అస్సలు టీవీ చూడకు సరేనా ఓకే వెరీ గుడ్ మీ ఫ్రెండ్స్ మిస్ అవుతున్నావు నువ్వు శివస్తోత్రం చెప్పే చలో చెప్పే స్టార్ట్ చేసాయి శివస్తోత్రం హలో హిమా చెప్పేసే స్టార్ట్ చేయి నాగేంద్ర హారాయ త్రిలోచనాయ బస్వాంగ హారాయ మహేశ్వరాయ నిత్యాయ సిద్ధాయ దినంబరాయ తస్మై హతాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హరి నమః శివాయ ఈ స్తోత్రం చెప్పడానికి కాల్ చేసావా నువ్వు ఈ స్తోత్రం చెప్పడానికి కాల్ చేసావా నా వాయిస్ వినిపించలేదా నీకు ఆగస్ట్ లో ఏం చేసావు స్కూల్కి వెళ్ళావా గెలిచావా ప్రోడక్ట్స్ వచ్చాయా మరి వెరీ గుడ్ ఎలా ఉన్నాయి ప్రోడక్ట్స్ బాగున్నాయా బాగున్నాయి ఈసారి సోప్స్ కావాలా
ఓకే ఈ రెండే వాడవా ఇంకా ఏమైనా వాడవా గోదబార్లో హలో 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 వినిపిస్తుందా హిమ ఆ వినిపిస్తుంది క్వశ్చనర్ కేల్పోదామా మరి మనం జనాభా లెక్కల ప్రకారం ముస్లిం జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం ఏది ఆప్షన్స్ చూద్దాం ఆప్షన్స్ ప్లీజ్ ఆప్షన్ ఏ జమ్మూ కాశ్మీర్ ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్ ఆప్షన్ సి పశ్చిమ బంగా ఆప్షన్ డి మహారాష్ట్ర అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ హిమ ఉన్నావా ఉన్నా చలో ఆలోచించుకో జమ్మూ కాశ్మీర్ అనుకుంటున్నావా ఒకసారి ఆలోచించు ఇంకొక ఆప్షన్ ఏదన్నా ఇచ్చేసా ఇంకొక ఆప్షన్కి వెళ్ళు ఏదైనా ఒక ఆప్షన్ ఒక్క ఆప్షన్ జమ్మూ కాశ్మీర్ కాకుండా ఇంకేదన్నా చెప్పు పశ్చిమ బంగా అక్క పశ్చిమ బెంగాలా ఓకే అయితే ప్లీజ్ ప్లీజ్ ఆప్షన్ సి పశ్చిమ బంగా ఫ్రీజ్ అయిపోయింది చెల్లి ఆల్రెడీ ఫ్రీజ్ కూడా అయిపోయింది కాబట్టి పర్లేదు ఏం కాదు హిమ పాట పాడేసే చక్కగా చలో స్టార్ట్ చేయి నీ కన్నులు నాదిలులు నాటుకున్నాయే ఓ పిల్ల వాయట హిమ పాడేసే హలో నీ కన్నులు నాదిలులు నాటుకున్నాయే ఓ పిల్ల గుర్తురావట్లేదా చాలా చక్కగా పాడావు థ్యాంక్ యూ సో మచ్ కరెక్ట్ కాదో చూసిద్దాం కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్ అయ్యో ఐఎమ్ సో సారీ హిమ ఒక్క ఆప్షన్ అని చెప్తున్నా దాని పక్కన ఆప్షన్ చెప్పుకుంటే బాగుండేది బట్ నువ్వు చాలా లేట్ చేసేసావు అప్పటికి ఫ్రీజ్ అయిపోయింది కాబట్టి ఏం పర్లేదు ఇలాగే కాల్ చేస్తూ ఉండు నెక్స్ట్ కాల్ హలో కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట ఏం పర్లేదు ఇలానే కాల్ చేస్తాం నెక్స్ట్ కాల్కి వెళ్ళిపోదాం హలో 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 ఎవరు మాట్లాడుతున్నారు లక్ష్మి లక్ష్మి గారు బాగున్నారా బాగున్నాను ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు లక్ష్మి గారు వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఎక్కడుంటారు వెస్ట్ గోదావరిలో చిన్నమిరం లక్ష్మి గారు కొంచెం పెద్ద మాట్లాడతారా హలో ఏం చేస్తూ ఉంటారు లక్ష్మి గారు నార్మల్ గా హౌస్ వైఫ్ ఏనా ఓకే ఇంట్లో పనులన్నీ అయిపోయాయి మరి అయిపోయాయి ఏం చేశారు ఈరోజు వంట క్యాబేజీ కూర ఉండా క్యాబేజీ కూర భోజనం చేశారా మరి అయిపోయింది భోజనం కూడా అయిపోయిందా ఎంతమంది ఉంటారు లక్ష్మి గారు మీ ఇంట్లో ఇద్దరే ఉంటాం ఇద్దరే ఉంటారా పిల్లలు పిల్లలు లేరు ఉద్యోగాలకు వెళ్ళిపోయారు ఉద్యోగాలకు వెళ్ళిపోయారా ఓకే ఇంకేం మరి సంగతులు ఏమైనా చిట్కా చెప్తారా మాకోసం లక్ష్మి గారు కొంచెం పెద్ద మాట్లాడరా మీ వాయిస్ అస్సలు వినిపించట్లేదు నాకు చాలా గట్టిగా అరుస్తున్నారమ్మా నేను ఇక్కడ చాలా గట్టిగా అరుస్తున్నారా అయ్యో ఓకే అయితే పర్లేదులేండి చలో చిట్కా చెప్తారా పాట పాడతారా ఇప్పుడు కరోనా కదా దానికి శొంఠి అల్లం దాల్చిన చెక్క మిరియాలు ఇవన్నీ దంచి పాలల్లో వేసుకుని బెల్లం వేసుకుని తాగితే కరోనా రాదు ఓకే కషాయంలో మీరు ఒక డిఫరెంట్ కషాయం చెప్పారు మేము అదే తాగుతున్నాం వెరీ గుడ్ రోజు ఇలానే తాగుతూ ఉండండి ఓకేనా అలాగే ఇంకేంటి లక్ష్మి గారు పాట పాడొచ్చు కదా మరి కషాయం కాకుండా పాటలు రావమ్మా పాటలు రావా మీ ఫేవరెట్ హీరో ఎవరు
మరి అక్కినేని నాగేశ్వరరావు గారి పాటలు ఎన్ని ఉన్నాయి? ఒక్క పాట పాడొచ్చు కదా? పాత పాటలే పాడండి, పాత పాటలే మాకు కూడా కావాలి. చదువురాని వాడివని దిగులు చెందకు, మనిషి మదిలోన చదువు మమత లేని చదువులెందుకు, ఏమి చదివి పక్షులు పైకెగరగలిగెను, ఏ చదువు వల్ల చేప పిల్ల ఈదగలిగెను, చదువులతో పని లేని హృదయమున్న చాలు, చదువులతో పని లేని హృదయమున్న చాలు. చాలా చక్కగా పాడారు, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. ఓకే, మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా మరి మనం? సరే ఓకే, క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్, ఎస్ క్వశ్చన్ వచ్చేసింది, ఫెమినైన్స్ ఇన్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు? ఫెమినైన్స్ ఇన్ ఇండియా అనేది ఒక గ్రంథం పేరు, ఆ గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్స్ చూద్దాం, ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్స్ కూడా వచ్చేసాయి, ఆప్షన్ ఏ ఎంకే గాంధీ, ఆప్షన్ బి సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ సి దాదాబాయ్ నవరోజీ, ఆప్షన్ డి బిఎం భాటియా. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎంకే గాంధీ అనుకుంటున్నారా? ఒకసారి ఆలోచించండి. ఆల్రెడీ ఇంకొక ఆప్షన్కి వెళ్ళమని చెప్పాను కదా, సేమ్ సేమ్ గా ఉంటూ ఉంటాయి చూడండి, సేమ్ సేమ్ గా ఉంటూ ఉంటాయి, సేమ్ సేమ్ ఉంటూ ఉంటాయి ముందు వెనకాల. ఫ్రీజ్ చేసేద్దామా? ప్లీజ్ ఫ్రీజ్. ఆప్షన్ బి సుభాష్ చంద్రబోస్. ఫ్రీజ్ అయిపోయింది మీరు చెప్పిన ఆన్సర్. ఇంకో పాట ఏమైనా పాడతారా మరి? ఇంకేం రావు, ఫస్ట్ కూడా రావన్నారు, మళ్ళీ పాట పాడారు, ఇప్పుడు పాడమంటే కూడా రావంటారు. ఇంకొకటి పాడండి, ఏం కాదు. హలో, హలో లక్ష్మి గారు, ఇంకొకటి పాడతారా? ఇంకా పాడను. ఇంకా పాడరా? కరెక్టో కాదు చూసేద్దామా మరి? రావు. రైట్, కరెక్టో కాదు చూసేద్దాం ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. అయ్యో, ఐమ్ సో సారీ. కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. ఆప్షన్ డి బిఎం భాటియా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అప్పటికే నేను క్లూ ఇచ్చాను, సేమ్ సేమ్గా ఉంటాయి, బిఎం భాటియా బాబా ఈ రెండు సేమ్ ఉన్నాయి, అది మీరు గ్రహించలేకపోయారు. ఏం పర్లేదు, ఇలానే కాల్ చేస్తుండండి, ఎప్పుడో ఒకసారి వినవద్దురు కానీ. నెక్స్ట్ కాల్కి వెళ్ళే ముందు ఒకసారి మనం గోదాబార్ ప్రొడక్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. గోదాబార్ ప్రొడక్ట్స్ అని కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ అంటూ కూడా చెప్తూ ఉంటాం కదా రోజు మేమందరం కూడా. సో గోదాబార్ ప్రొడక్ట్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక హైదరాబాద్లో ఉండేవాళ్ళు డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి గోదాబార్ ప్రొడక్ట్స్ని తీసుకోవచ్చు, లేదు మేము వేరే వేరే జిల్లాల్లో ఉన్నాం, మా గోదాబార్ ప్రొడక్ట్స్ కావాలి అనుకుంటే కనుక మన కింద స్క్రోలింగ్లో వస్తూ ఉంటుంది ఆ జిల్లాకు సంబంధించిన కాంటాక్ట్ నెంబర్, ఆ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే కనుక గోదాబార్ ప్రొడక్ట్స్ స్టోర్స్ ఎక్కడ అవైలబుల్గా ఉన్నాయి, ఏమేమి ప్రొడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయో కూడా వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. సో మీరు ఈజీగా అక్కడికి వెళ్ళి గోదాబార్ ప్రొడక్ట్స్ తీసేసుకోవచ్చు. లేదు మా గోదాబార్ ప్రొడక్ట్స్ ఫ్రీగా కావాలి అనుకుంటే కనుక ఏం పర్లేదు, సీతమ్మ మార్కెట్లో కాల్ చేసి 1-2 మధ్యలో కనుక నేను అడిగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేస్తే గోదాబార్ ప్రొడక్ట్స్ని మీ సొంతం చేసుకోండి. ఇప్పుడైతే షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మళ్ళీ కాల్స్ తీసుకుందాం. కీప్ వాచింగ్ భారత్ టుడే. వెల్కమ్ బ్యాక్ టు గోదాబార్ ప్రొడక్ట్స్ ప్రెసెన్స్ సీతమ్మ మార్కెట్లో ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్. రైట్, మనం ఇంతకుముందు గోదాబార్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే కాల్కి వెళ్ళిపోదాం. హలో, హలో అక్క. హాయ్ చెల్లి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను శ్యామలానా. కీర్తిన అక్క. ఏం శ్యామలానా లేకపోతే చిట్టియా? అమ్మ చేసింది అక్క. అమ్మ చేస్తే నేను అమ్మ చేసింది శ్యామల అంటే చెప్పేసింది అక్క, నేను తీసుకున్నాను అక్క. కీర్తి అని చెప్తున్నాను. స్వీటియా అని పేరు? కీర్తియా? కీర్తి. కీర్తి ఏం చేస్తూ ఉంటావు కీర్తి? నేను 6th క్లాస్ చదువుతానక్క. 6th క్లాస్? ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయిపోయా మరి? ఆ సడనే అక్క. అటెండ్ అవుతున్నావు రోజు?
రోజు అక్క 6 గంట 6 గంట అక్క ఈ రోజు 8 o'clock కి స్టార్ట్ అయ్యే ఆన్లైన్ క్లాసెస్ మరి ఐపోయి అక్క ఆన్లైన్ క్లాస్ రాసుకోకుండా ఉంటారు అక్క మళ్ళీ రాసుకోకుండా ఉన్న వాళ్ళు మళ్ళీ ముందు నుంచి చూపిస్తున్నారు అక్క ఓకే నువ్వు రాసేసుకుంటున్నావు కాబట్టి నీకు మళ్ళీ ఏమి ఉండదు అన్నమాట कुर्चुना इंटरा जाग्रतगा ఆ బాండక వాష్ చేసుకునేది సంజేజ్ చాలా వస్తుంది అక్క హ్యాండ్ వాష్ కూడా బాందా ఆ వెరీ గుడ్ అయితే ఇంకేం మరి సంగతులు అది ఒకటే వచ్చింది అక్క ఇప్పుడు ఒక్కటి కొండలేదు అక్క ఏడు గెల్తాం అక్క ఏడు గెల్చుకున్నావా నువ్వు ఎనిమిది గెల్తాం అక్క ఎందులో ఒకటి వచ్చింది అక్క ఇంకా ఏడు ఉన్నాయి అక్క ఏడు కొండ రాలేదు అక్క ఇంకా ఏడు ఉన్నాయి నువ్వు ఏడు గెల్చుకున్నావు కాబట్టి రాలేదు కీర్తి ఒకటి రెండు గెల్చుకోవాలి चलो स्टार्ट అనగనగా ఆకాశం నుండి ఆకాశం మేఘం నుండి మేఘములక రాగం నుండి అమలించే సినికే సినికే పాట పాడేందిరా పడే పాట రా సినికేందిరా చిలదాను చేగాలి అనురాధాలే నీతో ఉండాలి అంతేలక్క అంతేనా చెల్లి క్వశ్చనర్కి వెళ్ళిపోదామా మరి మనం मन देश కాగితపు ద్రవ్యాన్ని ప్రవేశపెట్టిన మొఘల్ పాలకుడు ఎవరు ఆప్షన్స్ చూద్దాం ఆప్షన్స్ ప్లీజ్ ఆప్షన్ ఎ అక్బర్ ఆప్షన్ బి జహంగీర్ ऑप्शन सी शाहजहां ऑप्शन डी औरंगजेब एनी टाइम स्टार्ट्स नाउ అంటే ఇంకా ఇంట్రాడక రాస్తనేది ఇప్పుడు వచ్చేస్తే చూడు కీర్తి ఆ చెప్తున్నానా అక్క షాజహాన్ అక్క కట్టిన అక్క షాజహాన్ అనుకుంటున్నావా मोगल पालकुडु मोगल टाइम कीर्ति जहंगीर फ्रीज अंको पाड़े चक्कर
క్లూ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ గెలిచాక పాడతావా? సరే అయితే కరెక్ట్ గా చూసిద్దామా మరి కీర్తి, కరెక్ట్ గా చూద్దామా? ఓకే, కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్. చలో కీర్తి గెలిచేసుకున్నావు కదా, మరి పాడేసే పాట. హలో హలో, ఓకే అయితే కాల్ కట్ అయిపోయినట్టుంది. సో కంగ్రాచులేషన్స్ కీర్తి, ఇలాగే కాల్ చేస్తూ ఉండే. ఇప్పటికీ 7 గెలుచుకున్నావు, 8 వరకు కూడా గెలిచేసుకున్నావు. 8 గిఫ్ట్లు వస్తాయి, మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకో గిఫ్ట్లతో. నెక్స్ట్ కాల్. హలో హలో హలో, హాయ్. హాయ్ అక్క. ఎవరు మాట్లాడుతున్నారు? నిహారిక. నిహారిక ఏం చేస్తుంటా? నిహారిక డిగ్రీ ఫస్ట్ ఇయర్ అక్క. డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఏ కాలేజ్? గవర్నమెంట్ అక్క. గవర్నమెంట్ కాలేజ్, ఓకే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? శ్రీకాకుళం అక్క. శ్రీకాకుళం. ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నావా నిహారిక మరి? ఏంటక్క? ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నా? కాల్ చేసి మాట్లాడుతున్నావు మరి మీ ఫ్రెండ్స్తో? మాట్లాడుతున్నాం అక్క. బోర్ కొట్టట్లేదా ఇంట్లో ఉండి ఉండి? మాలాంటి లైవ్ ప్రోగ్రామ్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు మొత్తానికి అయితే. మేము వచ్చి మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాం. ఎంటర్టైన్మెంట్ మరి అంతే అంటారా? ఓకే, ఇంకేంటి అక్క ఫోన్ చేసావా నువ్వు? చేయలేదు అక్క, ప్రోగ్రామ్ అయ్యాక. ప్రోగ్రామ్ అయ్యాక ఇంట్లో ఎంతమంది ఉంటారు? ప్రస్తుతం నాన్న నేను. ఓకే, ఏం చేశారు ఈరోజు మరి వంట? వంట బెండకాయ వేపుడు అక్క. బెండకాయ వేపుడు, మంచి టూ తర్వాత తినేస్తారు నీట్ కూర్చొని. అవును. ఓకే, ఇంకేం మరి సంగతులు? మాకోసం పాట పాడొచ్చు కదా నిహారిక. క్వశ్చన్ అయ్యాక పాడతాను. క్వశ్చన్ అయ్యాక పాడతా, ఓకే. క్వశ్చన్కి వెళ్ళిపోదామా మరి మనం? క్వశ్చన్ ప్లీజ్. ప్రశ్న వచ్చేసింది, ప్రణాళిక విరామం కాలంలో జాతీయదాయ వృద్ధి రేటు ఎంత? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ 3.8%, ఆప్షన్ బి 3.6%, ఆప్షన్ సి 3.9%, ఆప్షన్ డి 4.5%. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఒకటి ఆడ్ నెంబర్, ఒకటి ఈవెన్ నెంబర్. ఇదే క్లూ. ఒకటి ఆడ్ నెంబర్, ఒకటి ఈవెన్ నెంబర్. ఆప్షన్ బి ఆ? ఫ్రీజ్ చేసేద్దామా? ప్లీజ్ ఫ్రీజ్. ఆప్షన్ బి 3.6%. నార్మల్గా ఎప్పుడన్నా ఐడియా ఉందా నిహారిక? ఎప్పుడన్నా విన్నావా వృద్ధి రేటు? పాట పాడేవచ్చు కదా. చలో స్టార్ట్ చేసే. కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా, విరిసి విరియని ఓ చిరునవ్వా, కన్నుల ఆసటి నీలే కారణం, కృష్ణపు జ్వాలల సమిదైపోయావా, పారానికారణ లేదు, తోరణాలు కలవాడన లేదు, పుండ్లి పందిరి తీయన లేదు, బంధువులింగ్లకు చేరన మంగళనాదాలాగన లేదు, అప్పగింతులు అవనలే కలగల పారే కూతురుగా ముస్తాబై శ్మశానానికే కాపురమిల్లావా, మానవత్వమే మంట కలిసిన మమతల పెద్దము లేకపోయినా, వేద ఘోష ఎగతాళి చేసిన ప్రమాణాలు పరిహాసమాడి, ప్రేమ బంధము కట్టిన తాలి ఉరి తాడయ్యి కాపు వేసి, పున్నమి రువ్విన వెన్నెల నవ్వ, కారు మేఘములు కమ్మే సాయ, చీకటి చితిలో శవానివైనావా. ఓకే అక్క. ఏంటిది అసలు ఇది, ఏ మూవీ పాట? అంటే మనం గర్ల్స్ కట్నం మీద ఒక పాట అక్క. ఓకే, గర్ల్స్ కి కట్నం ఎక్కువగా ఇస్తున్నప్పుడు వచ్చే పాట ఇదా? అంటే ఇబ్బంది పెట్టేటప్పుడు. ప్రైవేట్ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్? ఓకే, చాలా బాగా చక్కగా పాడావు నిహారిక, థ్యాంక్ యూ సో మచ్. కరెక్ట్ గా చూసిద్దామా? కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. అయ్యో, ఐఎమ్ సో సారీ, రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్.
ఆప్షన్ ఏ 3.8% ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏం పర్లేదు హరిక, ఇలానే కాల్ చేస్తూ ఉండు, ఇలానే ఎప్పుడైనా గెలుచుకుందు. కానీ లాస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూద్దాం. హలో, హలో, హాయ్, హాయ్, ఎవరు నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? నేను సుందర్పేట నుంచి పార్వతి. పార్వతి గారు బాగున్నారా? సూపర్, చాలా బాగున్నా. ఏం చేస్తుంటారు పార్వతి గారు? హౌస్ వైఫ్? హౌస్ వైఫ్ అమ్మా, హౌస్ వైఫ్. ఓకే, ఇంట్లో పనులన్నీ అయిపోయాయి? మరి భోజనాలు కూడా అయిపోయాయి. వెరీ గుడ్. ఏం చేశారు ఈ రోజు స్పెషల్? మరి ఇవాళ పాలకూర పప్పు, వంకాయ కూర, ములక్కాడ చారు, దోశ ఒకటి. నాలుగా? అది కొంచెం ఇది కొంచెం యాజ్ యూజువల్ రోజు నాలుగు ఉంటాయి. నేను కూడా వచ్చేస్తాను మీ ఇంటికి. మరి రామ కలిసి వస్తాడు తనకి. ఓకే, ఇంకేం మరి సంగతులు? ఏం చేస్తుంటారు ఖాళీ టైం లో పార్వతి గారు? గోదాబార్ ప్రొడక్ట్స్. నేను లాస్ట్ మంత్ చేశానమ్మా. గెలుచుకున్నారా? మరి రాలేదు. ఫోన్ నెంబర్ తీసుకున్నారు కానీ ఇంకా రాలేదు. ఓకే, వస్తదేమో, మేబీ ఆన్ ది వే అనుకుంటా. ఏ, ఖచ్చితంగా వస్తాయి. నాకు భారత్ ఛానల్ నమ్మకం ఉంది, ఖచ్చితంగా వస్తాయి. ఓకే, మరి మా కోసం పాట పాడవచ్చుగా చక్కగా పార్వతి గారు? నాకు పాత పాటలు అంటేనే ఇష్టం తెలుసా. పాత పాటలు అంటేనే మనం చాలా రేర్ గా వింటాం కాబట్టి అయ్యే పాడాలి అనిపిస్తూ ఉంటది అన్నమాట. పాడరా? క్వశ్చన్ చూసిద్దాం. క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ రైట్ పార్వతి గారు, క్వశ్చన్ వచ్చేసింది, బికారీ హటావో నినాదాన్ని ఇచ్చిన ప్రధాన మంత్రి ఎవరు? ఆప్షన్స్ చూద్దాం. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ ఇందిరాగాంధీ, ఆప్షన్ బి రాజీవ్ గాంధీ, ఆప్షన్ సి విపి సింగ్, ఆప్షన్ డి పివి నరసింహారావు. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మీ కాలంలో ప్రధానమంత్రి నాకు కాలంటే ఇందిరాగాంధీనా? ఇంకొకసారి ఆలోచించండి. రాజీవ్ గాంధీ కాదు, విపి సింగ్, నరసింహారావా? ఏమన్నా నమ్మలు ఐడియా లేదు. ఎందుకు కాదనుకుంటున్నారు? ఒకసారి ట్రై చేసి చూడండి. పివి నరసింహారావు అనుకుంటున్నాను, ఎందుకంటే పాత ఆయన కదా. ఫ్రీజ్ చేసేద్దామా మరి? చూడు, రాంగే మళ్ళీ చేస్తా. మన భారత్ ఛానల్ కదా, మన భారత్ ఛానల్ కదా, ఏం కాదు. పివి నరసింహారావు ఫ్రీజ్ చేసేద్దాం. ఓకేనా? ప్లీజ్ ఫ్రీజ్ ఆప్షన్ డి, పివి నరసింహారావు. రైట్, ఆప్షన్ ఫ్రీజ్ అయిపోయింది. చలో పార్వతి గారు పాటేసుకోండి మంచిగా. చాలా చక్కగా పాడారు, థ్యాంక్ యూ సో మచ్. కరెక్ట్ గా చూసిద్దామా? ఓకే, కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. అయ్యో, ఐఎమ్ సో సారీ, రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. ఆప్షన్ బి రాజీవ్ గాంధీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రాజీవ్ గాంధీ అన్నప్పుడే నేను అన్నాను, ఎందుకు కాదనుకుంటున్నారు అదే కదా అని. నా మాట వినుంటే మీరు గెలిచేవాళ్ళు. ఏం పర్లేదు పార్వతి గారు, ఇలానే కాల్ చేస్తూ ఉండండి. ఎప్పుడో ఒకసారి మీరు గెలుస్తారు అండ్ మీకు కాల్ కలుస్తుంది కాబట్టి ఎప్పుడో ఒకసారి గెలుద్దురు కానీ. రైట్, ఈరోజు సీతమ్మ వాకిట్లో షో ప్రోగ్రామ్ టైం అయిపోయింది కాబట్టి మళ్ళీ రేపు 1 to 2 మధ్యలో మేమందరం వచ్చి మీతో మాట్లాడేసి చక్కగా ఉంటూ ఉంటాం కాబట్టి మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. బయటకు వెళ్తే మాస్క్, శానిటైజర్ ఇవన్నీ యూజ్ చేస్తూ ఉండండి. సోషల్ డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేస్తూ ఉండండి. అలాగే గోదాబార్ ప్రొడక్ట్స్ కూడా యూస్ చేస్తూ ఉండండి. ఇది వాళ్ళ సీతమ్మ వాకిట్లో. మరో షోతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.